ఇయాల నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిందండి. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు దానికి క్యాన్సిల్ చేశారండి. అది నాకు చాలా బాధ అనిపించిందండి. క్యాన్సిల్ అంటే ఐ మీన్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, అది ప్రూఫ్ కాలేదు. తప్పు ఉంటే డెఫినెట్లీ శిక్ష పడాలండి. అది అమ్మాయి కానీ మాస్టర్ కానీ, అది ఎవరైనా కానీ అండి, తప్పు అయితే యూనో యూ హ్యావ్ టు బి దే హ్యావ్ టు బి పనిష్డ్ ఎవరైనా. బట్ ఇంత నేషనల్ అవార్డు అంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక టెక్నీషియన్కి వచ్చిందండి. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టెక్నీషియన్కి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అంటే ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేదండి, అంత కష్టపడి అక్కడ వచ్చే వరకు అది హోల్డ్లో కూడా పెట్టలేదు, క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినారంటే నాకు. నేను ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడలేనండి, ఎందుకంటే అమ్మాయి విషయం, ఎందుకంటే మన మాస్టర్స్ కూడా ఎవరు వచ్చి మాట్లాడతలేదండి. అది ఎంతవరకు మాట్లాడితే తప్పు అయిపోతుంది అంటే, మేము ఏదైనా మాట్లాడితే ఎక్కడ అంటే వాళ్ళు తెలియనప్పుడు మాట్లాడితే తప్పైంది కదండి. ఇప్పుడు మీరు అందరు ఎవరైనా మాట్లాడుతున్నారంటే చూసి, మతలబ్ ఈ టీవీ న్యూస్లో చూసి మాట్లాడుతున్నారు, బట్ నిజంగానే ఏం జరిగింది అని ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ ప్రూవ్ అండి. సో దాట్ థింగ్ ఇస్ వన్ థింగ్ అండి. అండ్ నేను మాస్టర్ దగ్గర వర్క్ చేశానండి. ఆయనకి నేను స్టార్టింగ్లో దిల్లక దిల్లక సాంగ్ టైంలో, నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్ నాకు వర్క్ దొరకకపోయిన టైంలో, నేను అందరికీ అప్రోచ్ అయిన టైంలో నాకు జానీ మాస్టర్ అప్పుడు వర్క్ ఇచ్చారు. సో అది దిల్లక దిల్లక సాంగ్కి. సో ఆ టైంలో ఉన్న మాస్టర్ ఇలా జరిగిందా అని ఒక నాకు ఆ షాక్లోనే ఉన్నానండి. ఇప్పుడు కూడా 2 ఇయర్స్ వర్క్ చేశానండి ఆయన దగ్గర, 2 ఇయర్స్ వర్క్ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా, రొమానియా, మన ఏంటి మన సల్మాన్ సార్ మూవీకి. సో అవన్నీ వర్క్ చేసుకుంటా, ఐ 2 ఇయర్స్ ఐ వర్క్ విత్ హిమ్. అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నేను వర్క్ చేశాను, అలానే జానీ మాస్టర్ దగ్గర చేశాను. బట్ ఇలా నాకు ఇప్పుడు ఫేస్, ఫ్రాంక్లీ టు టెల్ ఎప్పుడు ఫేస్ కాలేదు. అది ఇప్పుడు ఎందుకు వచ్చింది, అది నిజంగానే జరిగిందా, అలా చేస్తే మాస్టర్ ఎందుకు చేశారు, అదే క్వశ్చన్ కూడా నాకు వచ్చింది. ఐ వాంటెడ్ టు టాక్ టు మీ, అరే మాస్టర్ నువ్వు ఇలా చేసావా, ఇలా వస్తుంది, ఎందుకంటే నాకు అమ్మాయి గురించి అమ్మాయి సైడ్ నుంచి తెలీదు, నాకు మాస్టర్ తెలుసు. ఐ వాంటెడ్ టు ఆస్క్, బట్ ఆ మధ్యలోనే ఇంతగానం జరిగిపోయిందండి. అది రియలీ వెరీ వెరీ సాడ్. నిజంగానే జరిగిందంటే డెఫినెట్లీ హీ షుడ్ బి పనిష్డ్, బట్ జరగలేదండి. ఒకవేళ హీస్ ఇన్నోసెంట్ అంటే చెప్పండి అండి, చెప్పండి ఎలా ఉంటుంది. ఇట్స్ మీకెంతవరకు తెలుసు, నాకు కూడా అంతవరకు తెలుసు, బట్ 2 ఇయర్స్ ఐ హ్యావ్ పర్సనలీ వర్క్డ్ విత్ హిమ్. సో దాట్స్ ఆల్ అండి, ఐ జస్ట్ వాంటెడ్ టు సే దాట్.